చేసిన హోంవర్క్ అంటే అఖిల్ని పూర్తిగా మర్చిపోవడం. అది నేను చేసిన హోంవర్క్. దాంట్లో సో ఎవ్రీ అంటే నా రిలేషన్షిప్లో కానీ ఐ థింక్ ఇన్ ఎనీవన్స్ రిలేషన్షిప్ మీరు ఫేస్ చేసే అందరికీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. నేను పెద్ద గొడవ గురించి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడలేదు. ఎవ్రీడే లైఫ్లో ఫేస్ చేసే చిన్న చిన్న ఇష్యూస్ని ఆయన చాలా అందంగా డీల్ చేశారు. ఆ ఇష్యూస్కి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు ఆయన. అది నాకు చాలా చాలా ఫ్రెష్గా అనిపించింది. ఈ సినిమా చూస్తే జెన్యున్గా ఎవరైనా కనెక్ట్ అందరూ రిలేట్ అవ్వచ్చు, వాళ్ళ రిలేషన్షిప్లో కూడా ఏదన్నా బెటర్ అవ్వచ్చు అనే ఒక హోప్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది నాకు. సో అది చాలా ఫ్రెష్గా అనిపించింది నాకు. బొమ్మరిల్లు సినిమా అనేది అప్పుడు సిద్ధాంత కొత్తగా, అప్పుడు ఆ సినిమాతో బ్లాక్ బస్ట్ అయింది. మీరు ఆల్రెడీ ప్రీవియస్గా ఎన్నో సినిమాలు చేశారు. నాగేశ్వర గారు దగ్గర నుంచి ఒక ఇమేజ్ ఉన్న అక్కనేని వంశం నుంచి ఒక ఇమేజ్ ఉన్న హీరోగా మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు నాగేశ్వర గారు, నాగేశ్వర మన నాగార్జున గారు మీరు. కానీ ఈ సినిమాలో ఆ ఇమేజ్ మీకంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది, ఒక బాగా ఇమేజ్ ఉంది. అయితే దాన్ని ఎలాగా చూపిస్తున్నారు అని మీ కథ విన్నప్పుడు మీకు ఎలా భయపడ్డది అనిపించి? అంటే ఈ సినిమా ఆనెస్ట్గా తీద్దాం అనుకున్నాం. అఖిల్ని ఎందుకు మర్చిపోయాను అన్నానంటే, నేను మర్చిపోకపోయి నేను మర్చిపోకపోయి ఉంటే ఆనెస్ట్గా చేసేవాడిని కాదు ఈ సినిమాని. హర్ష అనే క్యారెక్టర్, ఆన్సర్ బోరింగ్గా ఉండొచ్చేమో కానీ హర్ష అనే క్యారెక్టర్ మీకు కనిపించాలంటే నేను కనిపించకూడదు. బికాజ్ నేను అలాంటి క్యారెక్టర్ కాదు, నా పర్సనాలిటీకి దానికి అసలు మ్యాచ్ అవ్వదు. మీరు ఫస్ట్ ఆఫ్ మీరు సినిమా రేపు చూసిన తర్వాత మీరు అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం. అది ఆనెస్ట్గా ప్రయత్నించాం. అండ్ ఫ్యాన్స్ ఏంటంటే వచ్చే ఆడియన్స్, ఆయన ఆడియో లాంచ్లో కరెక్ట్గా అన్నారు, ఐ మీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కరెక్ట్గా అన్నారు ఆయన. ఫ్యాన్స్ మా వెనకాల ఎప్పుడు ఉంటారు, అది మా బ్లెస్సింగ్, అది మా ప్రివిలేజ్, మాకు తెలుసు అది. అందుకే మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం వాళ్ళకి. కాకపోతే ఫ్యాన్స్ కాకుండా హీ వాంట్స్ టు సెండ్ మీ ఇన్ టు ద ఫ్యామిలీస్. అది చేయాలంటే నేను ఆనెస్ట్గా ఒక క్యారెక్టర్ ప్రయత్నించాలి. అది చేయాలంటే నన్ను నేను మర్చిపోవాలి, నన్ను నేను తీసేయాలి, ఒక క్యారెక్టర్గా ముందుకు రావాలి ఓన్ చేసుకోవడానికి. అది మేము ప్రయత్నించాం. ఈ సక్సెస్లో మీ పార్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నా? ఏమో అది నాకు తెలియదు, కానీ నేను ఇది మాత్రం ఒక టీమ్ ఎఫర్ట్ అండి. ఈ డయస్ మీద కూర్చునే నలుగురు వ్యక్తులు కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇంకా ఈ టీంకి, కానీ కోర్ టీమ్గా మేము పనిచేసాం. అఫ్ కోర్స్ పూజ ఇస్ మిస్సింగ్ అండ్ అరవింద్ గారు పైనుంచి అన్నీ చూసుకున్నారు, బట్ కోర్ టీం ఇక్కడే ఉన్నారు, గోపి సుందర్ అండ్ పూజ ఇస్ మిస్సింగ్. బట్ ఈ టీం ఒకళ్ళని కూడా తీసినా పనిచేసేది కాదు, థ్రెడ్లు అంత టైట్గా ఉన్నాయి, అంత కనెక్టెడ్గా ఉన్నాయి. సో ఐ ట్రూలీ బిలీవ్ దిస్ ఇస్ మై స్ట్రాంగెస్ట్ టీమ్ ఎఫర్ట్ అండ్ దట్ ఈస్ వై నేను ఆనెస్ట్గా చేసాము, ప్రౌడ్గా ఇవాళ నిలబడున్నాను. నాన్న చూసారా సినిమాని? ఎస్ చూసారు. ఏమన్నారు? అది చాలా అంటే మోస్ట్ హ్యాపీగా ఎక్కడ ఫీల్ అయ్యారంటే, మనం దసరా పండగ ఒక ఫెస్టివ్ సినిమాతో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తున్నాం, ఫైనల్గా నువ్వు ఫ్యామిలీస్లో దిగిపోతున్నావు, ఫ్యామిలీస్కి కనెక్ట్ అవ్వబోతున్నావు అనేది ఆయనకి ఒక ఫీలింగ్ వచ్చింది. ఎస్ ఎస్ మేము లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నాం, ఎక్కడ హెవీ హార్టెడ్ అండి. మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నానా? ఏదో అయింది, మీరు అలా అనగానే ఏదో అయింది. యా సో ప్లీజ్ చెప్పచ్చా?